Welcome to TH24 News. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజులే గడువుంది ఈసారి అధికార బిఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుంది బిఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది ప్రచారంలోకి కూడా అగ్ర నేతలను పిలుస్తోంది ఇక ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇందుకు డిసెంబర్ తొమ్మిదిన నా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఎల్బీ స్టేడియం లో అందరూ రావాలని ఆహ్వానించారు ఇప్పుడే కాంగ్రెస్ లో అసలు రాజకీయం మొదలైంది ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగమన్న అన్న చందగా పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించకుండానే కానీ టీపీసీసీ చీఫ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టేశారు తానే సీఎం అభ్యర్థి అన్నట్టుగా ఇండికేషన్లు ఇస్తున్నారు దీంతో కాంగ్రెస్ మాక్ రాజకీయం మొదలైంది తాము కూడా సీఎం రేస్ లో ఉన్నామంటూ ఆశావాహులు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే పార్టీ అధికారంలో లేకపోతే కంటికి కూడా కనిపించరు కానీ ఎన్నికలు వచ్చేసరికి తామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని తెరపైకి కనిపిస్తారు ఇలాంటి వారిలో జానారెడ్డి ఒకరు ముఖ్యమంత్రి అవుతానని ఆయన మీడియాని పిలిచి మరీ చెప్పుకున్నారు ఇక కాంగ్రెస్ కు ఏదైనా కొద్దిగా పాజిటివ్ వాతావరణం కనిపిస్తే చాలు కొంతమంది మీద పడిపోతారు మాకంటే మాకు అనే రచ్చ చేసుకుని వడ్డించిన విస్తర్ణి కలబలగా చేసుకొని ఎవరికి ఏమీ దక్కకుండా చేసుకుంటారు